వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. రైసు మిల్లర్ల దగ్గర ధాన్యం గోతాలు రాష్ట్ర ప్రభుత్వం ఉంచడం వల్లే రైతులు ధాన్యం అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రైతు భరోసా కేంద్రంలో రైతులకు ధాన్యం గోతాలు ఇవ్వాలని సిపిఎం కౌలు రైతు సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పెనుమూలి గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కౌలు రైతు సంఘం నేతలు మాట్లాడుతూ, రైతులు ధాన్యాన్ని వేమూరి మండలంలో రైస్ మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారన్నారు. రైస్ మిల్లర్లు అక్కడ రైతుల దగ్గరకు బస్తాకు 5 కేజీలు తీసుకోవడం చాలా అన్యాయమని ఆరోపించారు. రైతులకు ధాన్యం గోతాలు ప్రభుత్వం ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు ఏళ్లలో రాష్ట్రంలో చంద్రన్న రాజ్యం వస్తోందని దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని అనిత అన్నారు. దుర్ఘి ఘటనపై దుగ్గిరాల రైలుపేటలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పసుపు నీటితో పాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మాజీ అధ్యక్షులు గూడూరు వెంకట్రావు, మండలంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగంలో మనం ఉన్నాము, పౌరులకి కొన్ని హక్కులు ఉంటాయి, కానీ మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదు. అరాచక పాలన ఎలా ఉంది అంటే, ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి మొదలెట్టి గుడులు, గుడిలో విగ్రహాలు, ప్రతిపక్ష నాయకుల ఇళ్ళు, ఇవేవీ సరిపోదన్నట్టు చివరికి వాళ్ళ పార్టీ కార్యకర్తలే వ్యతిరేకించే స్థాయిలో మీరున్నారు అంటే ఎలా ఉందో మీ అవినీతి పరిపాలన మీరే గుర్తుంచుకోండి. వైసీపీ కార్యకర్తలారా, మీ నాయకులు చేసేది మీకు అనుభవిస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఇట్లాంటిది మీరు చంపపెట్టుగా ఉండాలి. 2 సంవత్సరాల్లో మన చంద్రోదయం వస్తుంది, మన చంద్రన్న రాజ్యం వస్తుంది, తప్పనిసరిగా మీరందరూ గమనించుకోండి. ఇది ఎప్పటికీ కూడా వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళు రక్షణ ఇవ్వట్లేదు, వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు వ్యతిరేకించే స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళే క్రమశిక్షణ కోల్పోయి ఎదురు మాట్లాడే స్టేజ్కి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతున్నారు. ఇంకా మనకేం కల్పిస్తారు, ప్రజలకేం కల్పిస్తారు, ఇవన్నీ చాలదు అన్నట్టు ఒక మహోన్నత వ్యక్తి పేదల పనిది ఆంధ్రుల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసే స్థితికి దిగజారంటే ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రుల దుస్థితి ఎలా ఉందో, ప్రజల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. విగ్రహాన్ని ధ్వంసం చేసే పద్ధతి ఎక్కడ ఉందండి? అసలు ఇది ఏమన్నా సామాన్య బాపట్ల పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మొవ్వ శరత్ చంద్ర జన్మదిన వేడుకలు మోదుకూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు బట్టు మల్లి మరియు అమృతలూరు మండల నాయకులు శరణు, గిరి, సుబ్బారావు, పాంచాలవరం సర్పంచ్ చందు, కన్నెగంటి సురేష్, మైలా చిన్ని, నాని మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 2 వేరు వేరు సంఘటనలు సిసిఎస్ పోలీసులు
15 బస్తాల నల్ల బెల్లం, 1 బస్తా పటిక, 30,000 విలువైన అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 5 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జమాడపల్లి చెక్పోస్టు వద్ద సీసీఎస్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన స్కార్పియో వాహనంను ఆపి పరిశీలించగా వీటిని పట్టుకున్నామని తెలిపారు. అలాగే జిల్లాలో నల్లబెల్లం, గుట్కా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పేడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అది స్పైన్ పడతా. ఈరోజు మేము టాస్క్ ఫోర్స్ పోలీస్ మహబూబాబాద్ జమాన్లపల్లి ఏరియాలో నమ్మదగిన సమాచారం మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా ఒక స్కార్పియో వెహికల్ నెంబరు AP31AL0004 అనే వెహికల్, ఈ వెహికల్ని చెక్ చేయగా ఆ వెహికల్లో 15 బ్యాగ్ల నల్ల బెల్లం, 1 బ్యాగ్ పట్టిక మాకు దొరికింది. వీటి వాల్యూ 47,400 రూపాయలు ఉంటుంది. వీటిని ఈ భానోత్ కుమార్, ఎండి ఖాదర్, పెరుమాండ్ల రాజు అనే ముగ్గురు వ్యక్తులు గ్రూప్గా ఏర్పడి విజయవాడ నుంచి తెస్తారు. రైతుల ఖాతాలో 50,000 కోట్ల రూపాయలు జమ అవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 10వ తేదీ వరకు రైతు బంధు ఉత్సవాలు చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే నేడు మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో రైతులు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్కి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ఘన స్వాగతాన్ని పలికారు. గ్రామం ముఖ్య కోడలలో రైతులు రైతుబంధు జై కేసీఆర్, జై శంకరన్న, జై తెలంగాణ అనే రైతులను ధాన్యపు గింజలతో రాసి ఘన స్వాగతాన్ని పలికారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతులకు రైతు బంధు ఒక గొప్ప పథకమని, అది ఇంత దిగ్విజయంగా కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల మేలు కోసమే పనిచేస్తుందన్నారు. జిల్లా కేంద్రం బాపునగర్లో సోమవారం రోజు సిపిఎం కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట రామరెడ్డి మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారానికి మంజూరైన నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని, జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పనకు 1,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని, జిల్లాలో పీజీ పాలిటెక్నికల్, బిఎడ్, డిఎడ్ కనీసం 3 మున్సిపల్ కేంద్రాల్లో ఐటీఐలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని, జిల్లాలో వైద్య రంగం అభివృద్ధికి మెడికల్ కాలేజీ ఏర్పాటుతో నూతన బెడ్స్ ఆసుపత్రి, నూతన భవనం నిర్మించాలని, అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నారాయణపేట జిల్లా 5 లక్షల పైగా సాగు భూమి ఉన్న ఈ జిల్లాలో కేవలం 12% భూమికి మాత్రమే ప్రస్తుతం సంగంబండ లిఫ్ట్ ద్వారా కావచ్చు, కోచార్ లిఫ్ట్ ద్వారా కావచ్చు,
70,000 ఎకరాలు మాత్రమే సాగు అవుతున్న పరిస్థితి ఉంది. అది కూడా గతంలో ఆయకట్టును స్థిరీకరించడం అనేది జరిగింది తప్ప కొత్త ఆయకట్టుకు సాగునీరు అందలేదు. ఆ రకంగా చూసుకున్నప్పుడు 12% భూమి మాత్రమే సాగునీరు అందుతూ ఉన్నది. మిగతా జిల్లా మొత్తం సాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. ఆ సాగునీరు అందాలన్నప్పుడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అనేది ఈ జిల్లాకు సరైన పథకం. అలాంటి పథకాన్ని చేపట్టాలని చెప్పి జిల్లాలో మహాసభల్లో తీర్మానం చేయడం. జిల్లాల మధ్యలో ఉన్న రోడ్లన్నింటినీ నాలుగు లైన్ల రోడ్లుగా, మండలాల మధ్యలో ఉన్న రోడ్లన్నీ 2 లైన్ల రోడ్లుగా, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు జిల్లాలో చాలా గ్రామాలకు ఇంకా బీటీ రోడ్డు సౌకర్యం లేదు. దాంతోపాటు ఈ డబుల్ రోడ్లు కూడా మండలాలకు మధ్యలో డబుల్ రోడ్లు లేని వాటిని కూడా వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. మరి 4 లైన్ల రోడ్లను మరింత చేపట్టాల్సిన మరికల్, అట్లాగే ఈ మన నారాయణపేట, అట్లాగే యానగుంది వరకు కూడా చేపట్టాల్సినవి ఇంకా ఉన్న పరిస్థితి ఉంది. వాటిని కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. నారాయణపేట జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్లో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ 15 నుండి 18 సంవత్సరాల లోపు అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. కొత్తగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వ్యాధి పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆసుపత్రి సిబ్బందిని ప్రజలను కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో అయ్యప్ప గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం పూర్ణ కుంభం కలసం స్వామివారి విగ్రహంతో పురవీధుల్లో ఊరేగింపు భక్తులు బయలుదేరి భజన పాటలతో రంగులు చల్లుకొని అయ్యప్ప స్వామివారిని సంబరంగా మహాపడిపూజ స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్వామివారికి అంగరంగ వైభవంగా పూజా సన్నిధానం ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్ర పరిధిలో గల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు, భక్తులు, అయ్యప్ప మాల ధరించిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని గురుకుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విద్యుల్లత అన్నారు. సావిత్రిబాయి పూలే 191వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని కమ్మదనం గురుకుల ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపాల్ విద్యుల్లత అధ్యక్షతన పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్యన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి వరప్రసాద్ హాజరయ్యారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థిని సంధ్య వేసిన సావిత్రిబాయి పూలే పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. నేర్చుకున్న నాడే కుటుంబాల నుండి గ్రామం, గ్రామం నుండి దేశం,
దేశం నుండి ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. భావి భారత పౌరులై, కార్యదర్శకులై భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతూ భారతదేశాన్ని ప్రధాన స్థానంలో ఉంచాలంటే శక్తికి మూలం విద్యే అని మరొకసారి మీకు తెలియజేస్తూ, విద్యను నేర్చుకొని మీరు విజ్ఞానులై భావితరాలకు నవ సమాజ నిర్మాతలుగా మీరు ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. రంగంపేట మండలంలో ఎక్స్ఐ సిఐ వెంకటలక్ష్మి, సిఐ జయకుమార్, రంగంపేట ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో నాటుసారాపై విస్తృత దాడులు నిర్వహించారు. నాటుసారా వ్యాపారం రంగంపేట గ్రామ శివార్న అడుసుమిల్లి రాంబాబు పొగాకు గోడౌన్లో నిర్వహిస్తున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు సారాయి తయారీ పాత సామగ్రిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి రామకృష్ణ తెలిపారు. అన్ని బండిగా అన్ని బండి లైట్ ఎత్తకూడదా? అక్కడ తెస్తావండి, అక్కడ పెడితే సరిపోతుంది. మీ ఫ్లాష్ ఎత్తు వీడియో తీసుకుంటే అప్పుడు ఫ్లాష్ రోడ్డు మీదేమో కొత్త పెట్టుకుంటాడు. మీకు కొత్త కొనుక్కునే వాడికి నా పేరు రామకృష్ణ, నేను రంగంపేట ఎస్ఐని. నిన్నగా దీవి 2/1/2022 తేదీన మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు, అలాగే మా పెద్దాపురం డిఎస్పీ గారు అయినటువంటి పెద్దాపురం శ్రీనివాసరావు గారి ఉత్తర్వుల మేరకు, మా సిఐ శ్రీ జయకుమార్ గారు ఆధ్వర్యంలో మా పోలీస్ స్టేషన్ సిబ్బంది రంగంపేట మండలం రంగంపేట గ్రామ శివార్న మాకు రాబడిన సమాచారం మేరకు అడుసుమిల్లి రాంబాబు గారి పొగాకు బ్యారల్ అడితీ వద్ద సారా తయారు చేసే మందులు ఉన్నాయని చెప్పి సమాచారం రావడంతో మధ్యవర్తుల సమక్షంలో నిన్న మేము మధ్యాహ్నం అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా అక్కడ ఒక 80 సారా తయారీకి ఉపయోగించే డ్రమ్స్, అలాగే 5 గ్యాస్ పొయ్యిలు. మంచిర్యాల పట్టణంలోని కోర్టు ఎదురుగా గల స్వాగత ఫంక్షన్ హాల్లో తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన న్యాయమూర్తి సుమన్ గ్రావల్ హాజరయ్యారు. అనంతరం శిశు మహిళా సంక్షేమ ఆర్గనైజర్ అత్తి సరోజ మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు అయిన సావిత్రిబాయి ఫూలేకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గుర్తింపు ఇవ్వాలని, ఆమె జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని, నూతనంగా నిర్మించే పార్లమెంటు భవనంలో సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని, వారికి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని కోరారు. అవార్డు కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సావిత్రిబాయి ఫూలే గారు వారి ఆశయం ఏదైతే ఉందో, మహిళలు అభివృద్ధి చెందాలి, విద్య నేర్చుకోవాలి, అన్ని రంగాలలో కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆకాంక్షించినటువంటి ఏదైతే ఆకాంక్ష ఉందో, వాళ్ళ నినాదం ఏదైతే ఉందో దాన్ని తీసుకుపోవడంలో తెలంగాణ బీసీ జాగృతి ముందుంటుంది.
అదేవిధంగా ఏదైతే బీసీని ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో ఆ సమస్యల పైన కూడా తెలంగాణ బీసీ జాగృతి పోరాటం చేస్తూ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే విన్నవిస్తున్నాం, పార్లమెంట్లో పూలే జ్యోతిబా మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని అదేవిధంగా సావిత్రిబాయి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి అక్కడ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మహనీయులది ఎంతోమంది ఉన్నది, వీరిది లేకపోవడం బీసీ సమాజాన్ని అగౌరవపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. వారి దంపతులు ఏదైతే ఉందో పాఠ్య పుస్తకాలలో కూడా లిఖించి మొత్తం పూర్తిగా సమాజానికి విద్యార్థులకు వాళ్ళ చరిత్ర తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ బీసీ జాగృతి పక్షాన మేము భావిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం, ఏదైతే సిలబస్ ఉందో పిల్లలకు వారి చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది. వారి కమిటీ సభ్యులైనటువంటి మురిశెట్టి సీనన్న గారికి మొత్తం వాళ్ళ బృందానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మహిళగా నేను ఈరోజు వాళ్ళని అభినందించడానికి కారణం ఎన్నో వేదికలను చూశాము, ఎన్నో సన్మానాలు చూశాము, కానీ ఒక బీసీ ఆడబిడ్డలకి సన్మానం చేసినటువంటి ఘనత తెలంగాణ జాగృతి బీసీ వాళ్ళకి సాధ్యమైంది. ఈరోజు ఇంతమంది మహిళలను అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు అందరికీ సన్మానం చేసి వారికి ఒక గుర్తింపునిచ్చారు. నిజంగా వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మహిళలతో కలిసి ఈరోజు మన రామకృష్ణ రామప్రసాద్ ప్రకాష్ అన్నగారికి బ్రహ్మంగారి మఠం మండలంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్ ఎస్కే వల్లి మాధవరెడ్డి, ప్రిన్సిపాల్ మునిరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి 191వ జయంతి వేడుకలను నిర్వహించారు. మొదటిగా చదువుల తల్లి సరస్వతిబాయి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ మాధవరెడ్డి మాట్లాడుతూ సమాజంలోని మహిళల విద్య కోసం, పీడిత మహిళల హక్కుల కోసం సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని, అలాంటి మహనీయులను మనమందరం స్మరించుకోవడం మన కర్తవ్యం బాధ్యత అని వారు విద్యార్థులకు తెలియజేశారు. తెలుగు అధ్యాపకులు మండలపాటి చంద్రశేఖర్ మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి, దేశం గర్వించదగ్గ గొప్ప మహిళ, కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. టీచర్ ఓ మంచి ఉపాధ్యాయురాలు, ఆమెకు మొదటగా ఆడవాళ్లకు విద్య కావాలి అని కోరుకున్న వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి ఆమె. అప్పట్లో ఆడవాళ్ళని చదువుకునిచ్చేవాళ్ళు కాదు, అసలు ఆడవాళ్ళు పుస్తకం పెట్టేవాళ్ళు కాదు. ఇప్పటికీ కొన్ని కమ్యూనిటీస్లో ఇంకా మీరు చూశారు ఆఫ్ఘనిస్తాన్లో మన ఈ మధ్యన జరిగింది, మీ కళ్ళ ముందు టీవీలో కూడా వచ్చింది, ఆడవాళ్ళు చదువుకుంటూ ఉంటే చంపేస్తున్నారు. అంటే మాకు చదువు కావాలి అని అనే దానికి లేదు, అర్హత లేదు అక్కడ. అట్లే ఇండియాలో కూడా ఒకప్పుడు అలాగే ఉండేది, ఆడవాళ్ళు చదువుకునే దానికి లేదు. ఇంకా చాలా చాలా కమ్యూనిటీస్, ఈ సందర్భం కాదు అది మాట్లాడడానికి, కొన్ని కమ్యూనిటీస్లో అయితే వెనుకబడిన తరగతులు అయితే నేను ఈ మామూలుగా మనం ఇప్పుడు చెప్పుకునే ఎస్సీ ఎస్టీలు వీళ్ళకు కూడా ఇంతకుముందు చదువులేదు. ఒకనొక టైంలో కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే చదువుకునేటివి. పూర్వం మీరు 100 ఏళ్ళు 150 ఏళ్ళు వెనక్కి పోతే అసలు చదువు అనేది కొంతమందికి కొన్ని వర్గాల్లో కొన్ని సామాజిక వర్గాల్లో మాత్రమే నిలబడిపోయింది. ఆమె బర్త్డేని మనము మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నాము అంటే మన ఫస్ట్ లేడీ టీచర్ ఆమెనే అన్నమాట. ఫస్ట్ లేడీ టీచర్, అట్లనే లేడీస్కి అంటూ ఒక స్కూల్ ఏర్పాటు చేసింది కూడా ఫస్ట్ ఆమెనే 1848లో అనుకుంటా. ఫస్ట్ గర్ల్స్ స్కూల్ అనేటువంటిది ఏర్పాటు చేసింది ఆమెనే. సార్ చెప్పారు అన్నీ, ఇంటికి దీపం ఇల్లాలు, ఇంట్లో లేడీస్ చదువుకుంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది, సమస్య మొదలయ్యేది ఆడవాళ్ళతోనే, దానిలో తీరిపోయేది కూడా ఆడవాళ్ళతోనే. అంటే మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి అది ప్రాబ్లం కావచ్చు, దానికి సొల్యూషన్ కూడా కావచ్చు. కాబట్టి మనం ఏది ఉన్నా కూడా ప్రాబ్లంకి సొల్యూషన్ మార్గాన్ని ఎంచుకోవాలి, కానీ సమస్యలు సృష్టించే విధంగా మాత్రం ఆలోచించద్దండి. మా కరోనా రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతూ నేటికి ఒమిక్రాన్ రూపంలో విస్తరిస్తూ ప్రపంచ దేశాలను దాటి తెలంగాణలోకి ప్రవేశించింది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం నిన్నటి రోజున నిబంధనలను కఠినతరం చేసింది. ఆ నిబంధనలకు అనుగుణంగా మహబూబాబాద్ జిల్లా పోలీసులు నేడు మాస్కుల పట్ల కఠినంగా వ్యవహరించారు.
మహబూబాబాద్ పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ గాలిబ్ వారి సిబ్బందితో కలిసి మాస్క్ లేకుండా వాహనాల మీద ప్రయాణిస్తున్న వారిని ఆపి మాస్క్ లేకుంటే 1000 ఫైన్ వేస్తామని హెచ్చరించి కొందరికి మాస్కుల పంపిణీ చేశారు. మరి మరికొందరికి ఫైన్లు విధించడం జరిగింది. ఎస్ఐ గాలిబ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాము విధులు నిర్వహిస్తున్నామని, ప్రజలు కూడా తమ విధులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న పాప కూడా చిన్న పాపకు పాస్ కూడా అర్థం కాదు. హాస్పిటల్ ఇంకా హాస్పిటల్ కలిపో మరి మీరు అంటారు అక్కడ కాదు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బోలకపూర్ డివిజన్ ప్రభుత్వ ఆసుపత్రిలో బూస్టర్ వ్యాక్సిన్ ను ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం యువనేత ముఠా జయసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్, మహ్మద్ అలీ మున్వర్ ఛాంద్, రహీం ఆర్ శ్రీనివాస్, మార్బల్ జబ్బర్, శివముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, గాంధీనగర్ డివిజన్ ప్రెసిడెంట్ ముఠా శివసింహ, వల్లాల నరసింహరావు, భాగ్యలక్ష్మి మరియు తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ చేయది ప్లీజ్ చేయది. నిలబెట్టరు అది లేకపోతే నిలబెట్టి అరే అక్కడ మాస్క్ పెట్టుకోరు ప్లీజ్. అట్లా మొత్తం ప్లే చేయను కెమెరా లేపు నేను లేపుతా. Thank you.